Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాకాని కళ ఇలా నెరవేరుతోందా? కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రమిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డికి భవిష్యత్తులో ఏ పదవైనా వస్తుందా? ఇంత పోటీ ఉన్న తరుణంలో కాకాణిని జగన్ చేరదీస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక పదవిని జగన్ రెడీ చేసి పెట్టారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. నిజానికి కాకాణికి తొలి మంత్రివర్గ విస్తరణలోనే పదవి దక్కాల్సి ఉన్న సామాజిక వర్గం సమీకరణల్లో భాగంగా జగన్ ఇవ్వలేకపోయారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రమ ఉందని కాదనలేని వాస్తవం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీతో పోరాటం చేసిన వారిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకరు. అప్పట్లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఒంటరి పోరాటం చేస్తారని చెప్పుకోవాలి. కానీ తీరా అధికారంలోకి వచ్చాక జగన్ ముందే మేకపాటి కుటుంబానికి ప్రామిస్ చేసి ఉండడంతో వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది. 2.5 ఏళ్ల తర్వాత వస్తుందనుకున్న నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకాణికి మరో దఫా విస్తరణలోనూ మంత్రి పదవి దక్కడం అనుమానమేనని అంటున్నారు. అందుకే కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రాంతీయ బోర్డు చైర్మన్గా నియమించాలని నిర్ణయించారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. గుంటూరు జోన్ చైర్మన్ పదవి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గ్యారంటీ అంటున్నారు. గుంటూరు ప్రాంతీయ అభివృద్ధి మండలిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కేబినెట్ ర్యాంకు కావడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారంటున్నారు. మరి చివరి నిమిషంలో మరో పేరు రాకుంటే కాకాణి పేరు ఈ పదవికి ఖరారు అయినట్లేనంటున్నారు.